నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ భార్యాభర్తలు తమ సంసారంలో ఇమడలేక వాళ్ళకి ఎంత మాట్లాడుకున్నా కూడా లేకపోతే ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఇక మేము కలిసి ఉండలేము అన్న సందర్భంలో వాళ్ళు విడాకులకు వెళ్తూ ఉంటారు అయితే అసలు ఏ ఏ కారణాలతో ఎక్కువగా విడాకులకు వెళ్తున్నారు మన భారతీయ సమాజంలో చూసుకుంటే వివాహానికి ఉన్న బంధానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ కానీ ఇక్కడ ఏ ఏ కారణాలతో ఎక్కువగా విడాకులకు వెళ్తున్నారు వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం టాప్ మోస్ట్ డైవర్స్ ఎక్స్పర్ట్ పూజారి నాగేశ్వర గారు నాగేశ్వర గారు నమస్తే అండి మీరు డీల్ చేసిన కేసులో నైన్టీ సక్సెస్ఫుల్ డైవర్స్ ఎక్స్పర్ట్ కూడా ఉంటారు అసలు ఏ కారణాలతో ఎక్కువగా డైవర్స్ కోసం వెళ్తున్నారు సార్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా కూడా మనం డైవర్స్ చేసుకోవాలంటే మనం కోర్టుకి కారణాలు చెప్పాలి ఆ మనం గ్రౌండ్స్ డైవర్స్ గ్రౌండ్స్ ఏమున్నాయని అంటుంటాం మనం జనరల్గా హయ్యెస్ట్ ఫైలింగ్ డైవర్స్ అనేది క్రియాలిటీ మీద వస్తుంది నెక్స్ట్ సెకండ్ లెవెల్లో వచ్చేసి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ వస్తుంది అంటే మ్యారేజ్ని రద్దు చేయమని అడగటాన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు సో ఎప్పుడైనా కూడా హయ్యెస్ట్ ఫైలింగ్ డైవర్స్ అనేవి మీకు క్రియాలిటీ మీద వస్తున్నాయి సార్ క్రియాలిటీ అంటే ఏంటి సార్ క్రియాలిటీ అంటే ఏంటంటే మనం దాన్ని ఖచ్చితంగా ఒక ఈ నిర్వచనం అంటే చెప్పలేము మనం క్రియాలిటీకి సరిగ్గా మనం ఒక రూపాన్ని కూడా ఇవ్వలేము క్రియాలిటీ అనేది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అన్నం పెట్టకపోవడం క్రియాలిటీని తర్వాత మనకు సహకరించకపోవడం కాపురానికి సహకరించకపోవడం క్రియాలిటీనే తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టడం క్రియాలిటీనే తర్వాత పబ్లిక్ దూషించడం కూడా క్రియాలిటీనే తర్వాత ఈ విడిగా ఉండటం అంటే ఎక్కువ అమ్మగారింటికి వెళ్తుంటారు నెల ఎక్కడ ఉంటారు ఒక మూడు నెలలు అక్కడ ఉంటారు ఓకే ఫ్రీక్వెంట్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా క్రియాలిటీ కిందకి వస్తుంటది క్రియాలిటీ ఇది అని క్రియాలిటీ అని చెప్పలేము మనం వాళ్ళకున్న హ్యాబిట్స్ కూడా క్రియాలిటీ కిందకి వస్తాయి సో క్రయాలిటీకి అసలు క్రయాలిటీ అంటే ఏంటంటే ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తికి నచ్చకపోతే ఓకే దాన్ని మనం క్రియాలిటీ అని కూడా చెప్పచ్చు మనం జనరల్గా ఎక్కువ డైవర్స్ మనకిప్పుడున్న కాలంలో ఏంటంటే ఎక్కువ డైవర్స్ ఏంటంటే ఈ ఫ్రీక్వెంట్ విజిట్స్ అన్నట్టు ఏంటంటే తల్లిదండ్రులకు ఇంటికి ఎక్కువ వెళ్ళడం అమ్మాయిలు వాళ్ళ అమ్మనల మాటిని వాళ్ళ ప్రకారమే నడుచుకోవడం ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు తర్వాత మనకి ఇంకా వచ్చేటి ఏంటంటే ఇండిపెండెంట్ వ్యక్తిత్వం ఉంటుంది అంటే భర్తని సంప్రదించకుండా వీళ్ళు పని చేసుకోవడం అన్నట్టు ఓకే ఇంట్లోకి సంబంధించింది కానీ షాపింగ్ కానీ ఇంకేదన్నా సంబంధించింది కానీ దాన్ని కూడా మనం క్రియాలిటీ అంటాం అత్త మామల్ని అలో చేయకపోవడం తర్వాత తల్లిదండ్రులకు డబ్బులు పంపించకుండా ఉండటం వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండటం క్రియాలిటీ బౌద్ధ సైడ్స్ సైడ్ నుంచేనా రావచ్చు సార్ ఒకటి మీరు చెప్తున్నారు కానీ ఇవన్నీ సహజంగా ఒక భార్యాభర్తల మధ్య చాలా కామన్గా జరిగే ఇన్సిడెంట్ కదా సార్ ఇవన్నీ అయితే ఇటువంటి విషయాల్లో ఎవిడెన్స్ ఎట్లా సమర్పించడం అనేది కోర్టుకి ఇంపార్టెంట్ కదా ఎవిడెన్స్ ఎట్లా సమర్పిస్తారంటారు కోర్టుకి ఇప్పుడు ఎవిడెన్స్ అనేది అది కేసు టు కేసు మనకు ఒక కేసు నుంచి ఒక కేసును మనం తీసుకుంటే ఆ కేసులో దాన్ని ఎవిడెన్స్ అనేది ఎట్లా సేకరించాలనేది మనం కేసు టు కేసు చెప్పగలుగుతాం ఇన్ని సందర్భాలు చెప్పినాం కదా క్రియాలిటీ అనేది క్రియాలిటీ ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇప్పుడు ఉన్న దాంట్లో వండకపోవట ఒక క్రియాలిటీ ఇంట్లో వైఫ్ ఇప్పుడు దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తావు అంటే ఇప్పుడు ఇంట్లో వండలేదు అంటే బయట కొంచెం తెచ్చుకోవాల్సిందే కదా ఇప్పుడు 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 ఎవిడెన్స్ ప్రూవ్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే ఇంట్లో కూర్చొని స్విగ్గీ కొట్టేస్తారు నువ్వు రోజు స్విగ్గీలో అంటే ఇంట్లో ఉండటం లేదు అర్థం సార్ ఎక్కువగా ఈ క్రియాలిటీ కేసుల్లో మీరు చెప్పిన విధానంగా చూస్తే భార్య మీదే ఎక్కువగా భర్త కేసు పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది సార్ అంటే మీరు ఈ క్రియాలిటీ బేసిస్లో మీరు వాదించిన కేసులన్నీ ఇలాగే ఉన్నాయా అట్లే ఉండదు క్రియాలిటీ బేసిస్ లో మనం ఖచ్చితంగా భార్యనే చేస్తుంది భర్తనే చేస్తుంది అనేది ఏమి ఉండదు ఇద్దరి ఎవరిదో ఒకరి తప్పు ఉంటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్లనే వస్తుంది మనం ఖచ్చితంగా క్రియాలిటీ అనేది భార్యనే చేస్తుందిగా మాట్లాడుకున్నాం చెప్పి మీరు చెప్పిన అన్నీ చూస్తే నిజాయితీగా మాట్లాడినా కూడా మనం ఇద్దరు సైపు నుంచి ఉంటుంది అప్పుడప్పుడు మఘవాళ్ళ తరపు నుంచి కూడా క్రియాలిటీ ఉంటుంది ఎందుకంటే మేము క్రియాలిటీ గ్రౌండ్స్ మీద చాలా మగవాళ్ళ తరపు నుంచి కూడా వేస్తాం మనం అట్లాంటి కేసు ఒకటి చెప్పండి సార్ డైవర్స్ ఫైలింగ్ అనేది ఎక్కువ ఏంటంటే డైవర్స్ ఫైలింగ్ అనేది ఎక్కువ అబ్బాయిలు అప్లై చేసుకుంటారు డ్యూటీ ఏంది చెప్పన అందరు ఏం చెప్తారంటే మగవాళ్ళు అప్లై చేసుకుంటే డైవర్స్ రావంట కదా అని అన్ని వాళ్ళే అంటారు మళ్ళీ వాళ్ళే హైయెస్ట్ ఫైలింగ్ చేస్తారు హైయెస్ట్ ఫైలింగ్ డైవర్స్ అనేది ఎక్కువ మగవాళ్ళే ఫైల్ చేస్తారు ఎందుకంటే ఇండియాలో ఆడవాళ్ళు డైవర్స్ ఎక్కువ ఫైల్ చేయరు ఎందుకు చేయరు అంటే వాళ్ళు ఇచ్చవాళ్ళు డైవర్స్ కావాలి అని అడిగితే ఆపోజిట్ పార్టీ కొద్దిగా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత వీళ్ళకున్న రైట్స్ అమ్మాయికి ఉన్న రైట్స్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సంబంధించిన రైట్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ అనేది మనకు ఇండియాలో ప్రధానంగా ఏంటంటే డబ్బుతో ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోవాలనుకున్నప్పుడు ఇండియాలో వచ్చే ప్రధానది డబ్బే ఓకే రెండోది ఈగో ఓకే డబ్బు డబ్బు అంటే ఏంటంటే మన దగ్గర మ్యారేజ్ అనేది మనం మ్యారేజ్కి విపరీతం ఖర్చు పెడతాం వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి వంద రూపాయలు సంపాదించే శక్తి ఉంటే మ్యారేజ్కి వచ్చేవరకు రెండు వందలు ఖర్చు పెడతాడు అట్గే మొత్తం జీవితంలో ఒకటేసారి చేసుకుంటాం కదా మ్యారేజీ బాగా గ్రాండ్ చేయాలని బాగా ఉన్న పైసలు జీవితాంతం కష్టపడి దాచుకున్న పైసలు కావచ్చు ఇంకా అన్ని ఖర్చు పెడతారు వాళ్ళు కాబట్టి దాన్ని అది ఫైనాన్షియల్ ఇష్యూ అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ రికవరీ అనే ప్రాసెస్ ఒకటి పెట్టేసుకొని ఇది ఎట్లా రికవరీ చేయాల దాని మీద ఉంటుంది ఇదంతా కాన్సెప్ట్ ఎక్కువ ఎక్కువ శాతం ఓకే ఓకే అంటే మగవాళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్ డైవర్స్ వస్తాయి డైవర్స్ ఇప్పుడు ఒక అడ్వకేట్ కరెక్ట్ ఉండి ఫ్యాక్స్ కనుక కోర్టు మాట కరెక్ట్ పెట్టగలిగి ప్రూవ్ చేయగలిగితే డైవర్స్ వచ్చేస్తాయి డైవర్స్ ప్రాబ్లం ఏమి కాదు దాంట్లో కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ డైవర్స్ ఫైలింగ్ అనేది అబ్బాయిల తరపు నుంచి ఉంటుంది ఎందుకంటే అబ్బాయిలే వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పరుస్తారు ఓకే స్ట్రెస్ తాట్టుకోలేక తర్వాత డిఫమేషను అమ్మాయిలు ఎక్కువ ఏం చేస్తారు అబ్బాయిల మీద సింపుల్ కొత్త పెళ్ళైన ఏం చేస్తారంటే ఏమంటారు దాన్ని ఇంపార్టెన్సీ వేసేస్తారు అది సమాజంలో ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే అబ్బాయి సంవత్సరానికి పనికిరాడు అంటే కథమే అయిపోయింది అవును సార్ అట్లా కాబట్టి అబ్బాయి కూడా సహకరిస్తాను లేదని చెప్పే సందర్భాలు ఉంటాయి ఇవన్నీ కాబట్టి క్రియాలిటీ అనేది మేజర్ గ్రౌండ్ తీసుకుంటుంది ఓకే సార్ ఇంకోటి కూడా చెప్పారు మ్యారేజ్ రద్దు అని అది ఏ సందర్భాల్లో వీళ్ళు చేస్తారు సార్ అసలు కోర్టు దానికి ఇంపార్టెన్స్ ఏ మేరకు ఇంపార్టెన్స్ తీసుకుంటుంది కోర్టు కోర్టు ఏ మేరకైనా కూడా ఏంటంటే మనం సబ్మిట్ చేసిన ఫ్యాక్స్ మీదనే కోర్టు డిసిషన్ తీసుకుంటుంది మ్యారేజ్ రద్దు అనేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్లలో ఎక్కువ జరుగుతున్న పెళ్లిళ్లలో ఒకప్పుడు ఏంటంటే వెయ్యి అబద్ధాలన్న ఒక పెళ్లి ఏమన్నారు ఇప్పుడు ఒక అబద్ధం అయినా కూడా పెళ్లి నిలబడతాను లేదు ఒకప్పుడు వెయ్యి అబద్దాలన్నా కూడా సదరకపోయి ఉంటుండేది మంచి చెప్పారు ఇప్పుడు ఒక అబద్ధం అన్నా కూడా అది పెళ్లి నిలబడతాం లేదు ఎందుకంటే ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళన్నీ మ్యాక్సిమం పెళ్ళిళ్ళన్నీ మిస్ రిప్రజెంటేషన్ అంటాము అబద్దాలని కూడా అనలేము అబద్దాలు కూడా అనవచ్చు మిస్ అనొచ్చు అనవచ్చు అంటే కొన్ని విషయాలు చెప్పకపోవటం అది ప్రధానంగా అంటే వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకోపోవడం వల్ల ఇబ్బంది వస్తున్నది ఓకే ఏమన్నా డిసీజెస్ ఉన్నా లేకపోతే ఏ జాబ్కి సంబంధించినవి కానీ ఆస్తులకు సంబంధించినవి కానీ ఇవి చెప్పడం లేదు అది బాగా ఆశిస్తున్నారు బాగా ఈ డైవర్సు మ్యారేజ్ రద్దు రెండు ఒకటేనా సార్ డిఫరెంట్ డైవర్స్ అంటేనేమో మనం పెళ్లిని యాక్సెప్ట్ అంటే మా ఇద్దరికి పెళ్లి జరిగింది కారణాల వల్ల మాకు డైవర్స్ కావాలనేది డైవోర్స్ డైవర్స్లో మనం మ్యారేజ్ని యాక్సెప్ట్ అంటే మాకు మ్యారేజ్ అయ్యిందని ఒప్పుకుంటాం ఓకే మ్యారేజ్ రద్దులో ఏం చేస్తాం మనం ఈ మ్యారేజ్ రద్దు అంటే ఏంటంటే ఈ పెళ్లి అనేది అబద్దాలతోనో భయంతోనో లేకపోతే కోర్షన్ అంటే బలవంతంతోనో ఎవరో ప్రలోభ పెట్టడం ద్వారానో లేకపోతే ఏదైనా దాచిపెట్టడం ద్వారానో మోసం చేయడం ద్వారానో జరిగింది కాబట్టి ఓకే ఈ పిల్లినే రద్దు చేయమన్నట్టడని మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్